వెల్కమ్ బ్యాక్. తెలంగాణ రాష్ట్రం 8.5 ఏళ్ల స్వల్పకాలంలో పారిశ్రామిక రంగంలో దేశం అబ్బురపడేలా అభివృద్ధి సాధించింది. పరిశ్రమలకు అనుమతులు మొదలుకొని ప్రతి దశలో ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం ఇన్వెస్టర్లను క్యూ కట్టేలా చేస్తుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న టీఎస్ ఐపాస్తో ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలు ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తున్నాయి. పరిశ్రమలకు స్వర్గధామం తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ పరిశ్రమల స్థాపనకు అనుకూల నగరం. ప్రకృతి విపత్తుల ప్రమాదం లేని దక్కన్ పీఠభూమి, సమశీతోష్ణ వాతావరణం ఇవన్నీ పారిశ్రామిక రంగ ప్రగతికి చోదక శక్తులు. కానీ సమైక్య రాష్ట్రంలో ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి మరుగున పడింది. 2014లో స్వరాష్ట్ర ఆవిర్భావం తర్వాత స్తుప్తావస్థలో ఉన్న పారిశ్రామిక రంగానికి రెక్కలొచ్చాయి. సీఎం కేసీఆర్ ప్రగతిశీల ఆలోచనలు, అబ్బురపరిచే పథకాలు, విప్లవాత్మక నిర్ణయాలతో రాష్ట్రంలో పారిశ్రామిక రంగం పరుగులు పెట్టింది. ఫలితంగా గత 8.5 ఏళ్ల కాలంలో తెలంగాణలో 19,000కు పైగా పరిశ్రమలు కొలువుదీరాయి. పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు వెల్లువలా కొనసాగింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో పారిశ్రామిక రంగం కొత్త పుంతలు తొక్కింది. భౌగోళికంగా ఇక్కడున్న సహజ సిద్ధ అనుకూలతలకు తోడు ప్రభుత్వం సులభతర విధానాలను జోడించింది. పరిశ్రమల స్థాపనకు అనుమతులను సులభంగా మంజూరు చేసే లక్ష్యంతో టీఎస్ఐ పాస్ చట్టాన్ని తీసుకొచ్చింది. రాష్ట్ర పారిశ్రామిక రంగంలో టీఎస్ఐ పాస్ కొత్త ఒరవడిని సృష్టించింది. పూర్తి పారదర్శకమైన, సరళమైన, అవినీతి రహితమైన విధానాలను ప్రభుత్వం అనుసరిస్తున్నది. రాష్ట్రంలో ఉన్న వనరులను దృష్టిలో పెట్టుకుని 14 రంగాలను ప్రాధాన్యంగా ఎంచుకుని పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం కల్పించింది. టీఎస్ఐ పాస్ కు తోడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల మూలంగా రాష్ట్రానికి పారిశ్రామిక పెట్టుబడులు వెల్లువెత్తాయి. ప్రభుత్వ విధానాలు ప్రపంచ స్థాయి ఇన్వెస్టర్లను ఆకర్షించాయి. 2022 మే నాటికి టీఎస్ఐ పాస్ ద్వారా 19,649 పరిశ్రమలకు అనుమతులిచ్చింది ప్రభుత్వం. రాష్ట్రానికి 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు తరలివచ్చాయి. దాదాపు 17,20,000 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన కోసం తెలంగాణ ప్రభుత్వం దాదాపు 1.5 లక్షల ఎకరాల భూమిని కేటాయించింది. మిషన్ భగీరథలో 10% నీటిని పరిశ్రమల అవసరాల కోసం సమకూర్చారు. తెలంగాణ రాష్ట్రంలో 17,898 ఎకరాల్లో 131 పారిశ్రామిక పార్కులు విస్తరించి ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 145,682 ఎకరాల ల్యాండ్ బ్యాంకును పరిశ్రమల అవసరాల కోసం సిద్ధం చేశారు. 1200 ఎకరాల్లో వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్క్, 500 ఎకరాల్లో దండుమల్కాపురంలో ఎంఎస్ఎంఈ పార్క్, 600 ఎకరాల్లో సుల్తాన్పూర్లో మెట్టెక్ పార్క్, 19,000 ఎకరాల్లో ఫార్మాసిటీతో పాటు మరెన్నో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేశారు. ఇక మూతబడిన పరిశ్రమలకు ప్రాణం పోసేందుకు మంత్రి కేటీఆర్ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ పాలసీని తీసుకొచ్చారు. దీని ద్వారా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునః ప్రారంభించారు. మరోవైపు స్టార్టప్ రంగంలో తెలంగాణ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇందుకు కారణం టీ హబ్. అంకుర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం టీ హబ్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దాదాపు 50 రంగాలకు చెందిన 2,000 స్టార్టప్లకు టీ హబ్ 1 వేదికగా నిలిచింది. యువ పారిశ్రామికవేత్తల మేధో వికాసానికి అండగా నిలిచింది. ఈ విజయంతో ఐటీ కారిడార్లో అంతర్జాతీయ ప్రమాణాలతో టీ హబ్ 2.0ను తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. అత్యున్నత ప్రమాణాలతో నిర్మించిన టీ హబ్ 2.0 దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ గా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నది. స్వరాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ పారిశ్రామిక రంగంలో దేశంలోని అన్ని రాష్ట్రాలను అధిగమించింది. ఇతర రాష్ట్రాలు తెలంగాణ దరిదాపుల్లో కూడా లేవు. పెట్టుబడుల ఆకర్షణలో మాత్రమే కాదు, ఆయా ప్రాజెక్టుల అమలు విషయంలోనూ తెలంగాణ ముందంజలో ఉంది.